Professor Ramamurthy Garu, ex-Vice Chancellor SP University, ex-President Indian Science Congress Association, Varu, Tirupati Chapter Indian Science Congress Association, Nunchi, Sayuktanga, Ma College Vyakta Kalisi, ee National Seminar, Chestamani, Pratipadinchadam, Anta, Peddaina, Anni Rakaluga, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అసామాన్య ప్రతిభా సామర్థ్యాలు కలిగినటువంటి రామ్మూర్తి గారు మమ్మల్ని కోరడం నిజంగా మా అదృష్టంగా భావించి వెంటనే అవునని మేము సమాధానం ఇవ్వడం ఈ నేషనల్ సెమినార్కి నాంది ప్రస్తావన. ఆ రకంగా మొదలైనటువంటి ఈ నేషనల్ సెమినార్ ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ, a special symposium on contributions of life sciences and biodiversity for human welfare. Mukhyanga ee human welfare anetvandi mammalni aakattukundi ee rojullo adi adiga pramukhyatanu santarinchukundi. Biodiversity meeku telisindi oka chemistry vaadiga ee samaveshaniki national seminar ki లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఒప్పుకోవడానికి గల ముఖ్య కారణం అది ఈ నేషనల్ సెమినార్ మేము ఋషికొండలో మాకు ఉండేటువంటి పెద్ద సెమినార్ హాల్, ఒక 500 మందికి పట్టేటువంటి సెమినార్ హాల్లో ఇది కండక్ట్ చేస్తాం. 30వ తారీఖు పొద్దున, అనగా రేపు పొద్దున్న 10 గంటల నుంచి సాయంకాలం వరకు సెషన్స్ ఉంటాయి. మర్నాడు కూడా సెషన్స్ ఉంటాయి. సాయంకాలం వ్యాలిడిటీ రిపోర్ట్. ముఖ్యంగా దీంట్లో ప్రస్తుతం ఉండేటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్, ప్రస్తుత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సెక్రటరీ, పాస్ట్ సెక్రటరీ రామ్మూర్తి గారు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తిరుపతి చాప్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన, వీళ్ళందరూ రావడమే కాకుండా మరొక 150 మంది వస్తారని రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్స్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తామని పంపించారు మాకు. ఇది మాకు చాలా రేర్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇటువంటి సెమినార్స్ ఎక్కువగా యూనివర్సిటీలో కానీ లేదా ఎయిడెడ్ కాలేజీలో కానీ ఒక ప్రైవేట్ అడ్మిడ్ కాలేజీ మీద నమ్మకంతో అమృతగా మాకు అనేది చాలా అదృష్టం. మాకు అంటే మా మీద ఎంతో నమ్మకం కాబట్టి ఒక ప్రైవేట్ అడ్మిడ్ కాలేజీ మీద ఇంత నమ్మకం ఉంచారు. ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టుగా చాలా పెద్దవారైన అటువంటి వారు గాయత్రి విద్యా పరిషత్ అనే కాలేజీ ఉంటుందని చెప్పి స్మృతించి దాని మీద నమ్మకం మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యత పెట్టేందుకు వారికి ఒకసారి కృషి చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా దీనికి బాగా ప్రచారం ఇచ్చి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలాగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను.